ఓకే భయ్యా, 2 డేస్ నుంచి మీరేం వీడియోస్ చేయలేదని చెప్పేసి చాలామంది అయితే మన వాట్సాప్ మెసేజ్ అదేవిధంగా ఏంటంటే డైరెక్ట్గా యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానీ చూశాను. దీనికి రీజన్ ఏంటంటే, హలో భయ్య అందరూ మంచుకున్నారు, డైలీ వీడియో 78 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 220 అవుతుంది, రేట్ కానీ చూసుకుంటే 5/5/2022. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈరోజు షాప్లో వర్క్ అంటే ముందు నేను ఒక 2 డేస్ నుంచి అంటే రంజాన్ పండగ రోజు రాలేదు, ఆ పక్క రోజు కానీ రాలేదు షాప్కి. అందులో ఏంటంటే మెయిన్ షాప్కి వచ్చాను లేదని తర్వాత సంగతి. చాలామంది ఏంటంటే ఏం మీరు డైలీ వీడియోస్ చేయడం లేదు దాంట్లో అసలు ఎందుకని అని చెప్పేది చాలా అడిగారు. ఏం లేదు భయ్య, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైలీ వీడియోస్ వల్ల అంత గ్రోత్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంత యూస్ లేదు. మీరు అనుకోవచ్చు అంత వ్యూవర్స్ రావటం లేదంటే మీలో టాలెంట్ లేదని చెప్పి అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మన దాంట్లో 130,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మ్యాక్సిమం ఒక 4,000 లేకపోతే 5,000 కంటే ఎక్కువ రీచ్ కావడం లేదు. అందులో ఏది డైలీ వీడియోస్ గురించి మాట్లాడతాను. అందులో ఏంటంటే నెక్స్ట్ ఏదైతే ఈ డైలీ వీడియోస్ ఎఫెక్ట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ మీద పోయి పడింది. అంటే నార్మల్గా ఏదైతే మనం ఒక వారానికి 2 వారాలకు ఒక వీడియో వేస్తాం కదా, ఆ వీడియోస్ మీద పడి సేమ్ అది ఇది ఒకే రేంజ్లో వస్తున్నాయి. అదే ఇక్కడ కొద్దిగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే డైలీ వీడియోస్ ఎన్ని యూస్ వస్తున్నాయో నార్మల్ వీడియోస్ కానీ అన్నీ యూస్ వస్తున్నాయి. ఒక విధంగా హ్యాపీనెస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీ, ఎందుకనంటే మన డైలీ వీడియోస్ ఎన్ని యూస్ వస్తున్నాయో నార్మల్ వీడియోస్ కానీ అన్నీ యూస్ వస్తున్నాయి కాబట్టి. ఇక్కడ అలా కాదు భయ్య, డైలీ వీడియోస్ ఏంటంటే ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా 4,000 యూస్ అంటే నేను షాప్లో ఏం జరుగుతుంది ఏం చెప్తున్నా అంటే చాలా మందికి అవసరం. ఎందుకంటే మనకాడ వెహికల్స్ ఇచ్చిండ్రు, రేపు వెహికల్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఖాళీగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలనే ఒక ఆతృతంతో చాలామంది చూస్తారు. నార్మల్ వీడియోస్ కానీ యూస్ రావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఛానల్లో ఒక 4,000 మంది చూసినా కానీ 400 లైక్లు వచ్చేది కష్టమైపోతుంది. 4,000 మందికి 400 లైక్లు వచ్చేదని కష్టమైపోతుంది. అలా ఏంటంటే కొద్దిగా ఒక అంటే కొంతమంది సీనియర్ స్టడీ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వీడియోస్ తగ్గించమని చెప్పారు. వీడియోస్ తగ్గించి ఏదో నువ్వు 10 రోజులకు 15 రోజులకు ఒక వీడియో పెడితే అప్పుడు చూడాలని ఒక ఆతృత వస్తుంది. నువ్వు డైలీ పెట్టడం వల్ల ఏంటంటే ఏముందలే పెడతా ఉండాలి మనం చూస్తూ ఉండాలి అంతమించి ఇంకేం లేదులే అని చెప్పేసి అయితే అనుకుంటారు జనాభు. అందుకని ఏంటంటే ఒక 10 డేస్ ఉన్నట్టుగుండా ఆపేయకుండా కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చేసి అప్పుడేంటంటే హరన్న వీడియో ఎప్పుడు పెడతాడు ఏందని వెయిట్ చేస్తుండ్రు. ఇలా నువ్వు డైలీ కనబడేటప్పటికి ఏంటంటే జనాభుకి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బోర్ కూడా వేస్తుంటావు, ఏం ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి అది అనుకునేస్తారు. అందులో ఏంటంటే మనకి ఆశించిన స్థాయిలో యూస్ రావట్లేదు. అది కారణం ఎందుకు అనేది నాకు అనవసరం భయ్య, ఎందుకంటే నేను జస్ట్ యూట్యూబ్లోకి వీడియో అప్లోడ్ చేస్తున్నా, సంబంధించిన ట్యాక్స్ థంబ్నైల్స్ అన్నీ ఇచ్చేస్తున్నాడు కానీ అంతే అయిపోయింది, అంతే ఆడవరకు ప్రజెంట్ చేసేది. అయితే ఈ ప్రజెంట్ కొద్దిగా సీనియర్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే కొద్దిగా వీడియోస్ అనేది డౌన్ కొద్దిగా తగ్గించి ఏదైతే నువ్వు చేసినా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయో అది షార్ట్స్ రూపంలో పెంచడానికి ట్రై చేయన్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తారు. అంటే ఇప్పటిదాకా మీరు సేల్ చేసిన వైరింగ్ గిట్స్ కానీ వగేరా మీద అయితే మీకు సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. లేదంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంటంటే బెల్ ఐకాన్ ఏదైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉందో బెల్ ఐకాన్ అనేది ఆల్ యాక్టివేట్ చేయకుండా వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేది పోదు. కానీ క్వశ్చన్స్ అడుగుతుంటారు, అన్న మీరు సండే లైవ్లోకి ఎన్ని గంటలకు వస్తారు, ఏమి మీరు ఈ వారంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అని అడుగుతుంటారు. నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, కంపల్సరీగా మీ మొబైల్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తుండగా ఇక్కడ మీకు రెడ్ కలర్ లెటర్లో సబ్స్క్రైబ్ కనబడుతుందా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ వచ్చింది చూసారా, ఆ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే టోటల్గా 3 ఆప్షన్స్ వచ్చింది మీకు పైన కనబడుతుంది కదా, ఆల్ యాక్టివేట్ అనేది దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే సండే లైవ్ చేసినా సరే వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే పలానా హరి మెక్ ఛానల్లో వీడియో అనేది ఒకటి రిలీజ్ అయింది అని చెప్పేసి మీకు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఆ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇక్కడ లైక్ బటన్ కనబడుతుందా దీని మీద లైక్ చేయండి. ఇంకేమైనా మీకు సండే లైవ్లో ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే ఇక్కడ లైవ్ చాట్ కనబడుతుందా, ఈ లైవ్ చాట్ని క్లిక్ చేసి ఇక్కడ అనేది మీరు కామెంట్ అనేది టైప్ చేస్తే ఆ లైవ్లో ఉన్నప్పుడైతే మీకు ఆ క్వశ్చన్కి అనేది ఆన్సర్ ఇచ్చేదని నేను ట్రై చేస్తాను. కంపల్సరీగా ఏంటంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఎలా పెడుతున్నావో అదే సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అనేది ఎలా పెడుతున్నావో ప్రతి వీడియోలో ఇంకా నుంచి రిక్వెస్ట్ పెట్టడానికి ట్రై చేయి అని చెప్పినారు. నేను ఇప్పటిదాకా డైలీ వీడియోస్ దేంట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పను, ఎందుకంటే మీరు చేస్తారని నమ్మకం. అయినా సరే మీరు చేయడం కానీ మర్చిపోయారు దాని గురించి. ఓకే, మిమ్మల్ని బలవంతం చేసేది అయితే ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఏంటంటే ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గడం వల్ల నెక్స్ట్ ఏంటంటే లైక్లు అదేవిధంగా కామెంట్స్ తగ్గిపోవు. నేను కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను లేదో, కంపల్సరీగా ఏంటంటే మీరు చేయాల్సిన కామెంట్ అయితే చేయాలి, లైక్ అయితే చేస్తుందంటే కొద్దిగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో షేర్ చేస్తే కొద్దిగా నాకు దాని పట్ల ఒక ఇప్పుడు ఏదైనా సరే ఒక పని చేయాలంటే దాని పట్ల ఒక ఆశ ఒక ఎనర్జీ అనేది ఉంటే ఆ పని చేయబుద్దాది. ఇప్పుడు డైలీ వీడియోస్ చేస్తున్నాను, దానికి ఎక్కువ యూస్ వచ్చి లైక్స్ వచ్చాయనుకో ఆటోమేటిక్గా చేయాలనే ఆలోచన వస్తుంది. ఇక్కడ ఏం లేనప్పుడు ఎందుకు మొత్తుకునేది మనం అని చెప్పేసి. అందులో ఏంటంటే ఈ డైలీ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత
కొద్దిగా నా హెల్త్ అనేది దెబ్బతినింది. ఏది ఇప్పుడు వీడియో షూట్ చేయాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ ఒక 5 నిమిషాలు థంబ్నైల్ చేయాలా, మళ్ళీ ట్యాగ్స్ యాడ్ చేయాలి, ఇవన్నీ ఉండేటప్పుడు కదా దాదాపు 1 అవర్ టైం అనేది డైలీ వీడియో మీద తీసుకోండి. ఇదే వీడియో అనేది ఏరే దాని మీద, ఈ టైం అనేది ఏరే దాని మీద స్పెండ్ చేస్తే మనకి ఇంకా ఎక్కువ వ్యూవర్స్ వస్తారు. అంటే యాక్చువల్గా అంటే డైలీ వీడియోస్కి ఎక్కువ యూస్ వచ్చి వాచ్ టైం వస్తే డైలీ వీడియోస్ చేయకుండా పోయేదానికి ఏం లేదు. దీన్ని కొద్దిగా ఆపి కొద్దిగా జనాభాకి, అంటే యాక్చువల్గా అంటే ఈ మాట అనకూడదు అసలు, సరే ఓకే అనకుండానే మానేద్దాంలే. చాలామంది ఏంటంటే ఏదైనా ప్రయోగం అది పనికి వస్తుందా పనికిరాదా అంటే వర్క్ రూపంలో కాదు. ఇప్పుడు ఒక బండికి చూస్తుంటారు, దాంట్లో వచ్చే బూతులు కానీ నేను చూస్తుంటాను. అయితే ఇంకా అలాంటివే చేయాలని ఫిక్స్ అయ్యాయి. ఏది హరిమెక్ పబ్లిక్ రివ్యూలు, హరిమెక్కి ఎలాంటి చెడ్డ పేరు అను. హరిమెక్లో బైక్ రిపేర్ అంటే అంతే, బైక్ రిపేర్ గురించే పోతున్నారు అంతే. నేను హరిమెక్ పబ్లిక్ రివ్యూ ఏంటంటే దాంట్లో ఏదైనా పెడతాను, ఏదైనా పెడతా. అలా ఏంటంటే బైక్లో ఈ మధ్య ఎవరు అడిగారు కొంతమంది, ఇంజిన్లో చక్కెర పోస్తేమోద్ది, ట్యాంక్లో చక్కెర పోస్తేమోద్ది అన్నీ చేసేస్తా. అంటే దీని పట్ల నాకు కామెంట్స్ ఏమొస్తే నాకు అనవసరం, నేను ఇప్పుడే చెప్తున్నా. హరిమెక్కి చెడ్డ పేరు వస్తే నేను ఎక్కువ బాధ్యత తీసుకుంటా. హరిమెక్ పబ్లిక్ రివ్యూ అనేది పబ్లిక్ అడిగారు నేను చేశాను అంతే, మీరు ఏ తిట్టినా సరే పబ్లిక్ని తిట్టినట్టే, నన్ను తిట్టినట్టు కాదని చెప్పేసి ఉంటాను. అదేవిధంగా ఇప్పుడు దాకా చాలా కామెంట్స్ అయితే రాసి పెట్టినాను. పల్సర్కి 2 స్పార్క్లకు వస్తాయి కదా, ఒక స్పార్క్ ప్లగ్ ఏరే బండికి పెట్టి స్టార్ట్ చేసానికి అవకాశం ఉందా, ఒకే స్పార్క్ ప్లగ్తో 2 బండ్లు స్టార్ట్ చేసానికి అవకాశం ఉందా లేదా అనేది చాలామంది అడిగారు. ఇంజిన్ మీరు బండికి ఇంజిన్ బెడ్డింగ్ ఎత్తకుండా కింద పెట్టి స్టార్ట్ చేయండి, ఇలా డిఫరెంట్ యాంగిల్లో, అంటే మీరు ఒక వర్క్ రూపంలో కాకుండా ఒక డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ అంటే ఇది జనాభాకి అవసరం లేకుండా చేసానికి ట్రై చేయండి, ఎక్కువ యూస్ వస్తాయని చెప్పితే చెప్పడం జరిగింది. ఇందాక చెప్పాల్సిన మాట ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే అది చెప్పకూడదు యాక్చువల్గా, జనాభాకి అవసరం లేని మాట అనేది. ఈ రోజులు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ సైడ్ నుంచి ఇస్తే దాన్ని ఎవరు రీచ్ తీసుకోవట్లేదు. అది ఇంకా మనం చెప్తే ఇంకా మన గురించి మీరు చెడ్డగా అనుకుంటారు, అంటే మీరు తప్పు చేస్తున్నారేమో అనుకుంటారు. అందుకని చెప్పేసి ఏంటంటే జనాభాకి ఒక ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది సేమ్ లేదు, కానీ ఏదైనా ప్రయోగం చేయొచ్చుడు. ప్రయోగం ఏదైనా కానీ ఇంజిన్ కానీ ఫెయిల్ చేసాయి, ఏదైనా పాత బండ్లు ఉంటాయి కదా, ఒక 5,000కు 3,000 కొనుక్కోవచ్చు, ఇంజిన్ ఫెయిల్ చేసి ఇంజిన్ ఈరోజు మనం ఫెయిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక వీడియో హెడ్లైన్ పెట్టు, లక్షల్లో యూస్ రాకపోతే నీ ఎడం కాలు చెప్పుతో కూడా అని చెప్పి అన్నాడు. నేను ఎవరినైతే అడిగాను ఆయన చెప్పింది అది, అన్నా యూస్ రావట్లేదు. నా మెయిన్ రీజన్ ఏంటంటే జనాభా కావాల్సిన కంటెంట్ కాదు బాబు, దాన్ని ఏమంటారు సస్పెన్స్. ఏం చేస్తాడు వీడు, ఒక ఇంజిన్ ఫెయిల్ చేసి లేకపోతే కరెంట్ తెచ్చి బండి తగలబెట్టేసి, పెట్రోల్ పోసి బండి తగలబెట్టేసి ఒక 5,000 కొనుక్కోవచ్చు, దానివల్ల మిలియన్ యూస్ రాబోతుంది అని అడిగన్నాడు. ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. అందుకని ఏంటంటే మీరు చేయాల్సిన సపోర్ట్ చేస్తే నేను డైలీ వీడియోస్ ఆపే ఆలోచన అయితే నాకు లేదు. దీంట్లో యూస్ రావట్లేదు. ఈ ఎఫెక్ట్ ఏంటంటే మా నార్మల్ వీడియోస్ మీద కానీ పడుతుంది కాబట్టి డైలీ వీడియోస్ అనేది కొన్ని రోజులు ఆఫ్ చేస్తాం, మనం కనబడడం మానేద్దాం అని చెప్పి అయితే నేను 2 డేస్ నుంచి చేయలేదు. అయితే చాలామంది కామెంట్ చేశారు కాబట్టి దీనికి ఎందుకు నేను డైలీ వీడియోస్ అనేది ఆపేస్తున్నాను ఒక రీజన్ మీకు చెప్దాం అని చెప్పి అయితే మీ ముందరకు వచ్చాను. ఇంకా ఈ వీడియోని డిఫెండ్ అయ్యి ఇంకా రేపటి నుంచి డైలీ వీడియో 79 అనేది చేయాలా చేయకూడదా అని అయితే నేనైతే ఫిక్స్ అవుతాను. అయితే మాత్రం మీకు చెప్పాను కదా డైలీ వీడియోస్ ఉన్నా లేకపోయినాయి అంటే, డైలీ వీడియోస్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే నేను షాప్లో ఏం వర్క్ చేస్తాను, ఈరోజు ఏదైనా ఒక బండిది ఇంజిన్ ఫెయిల్ చేస్తున్నా సరే ఆ ఇంజిన్ ఈరోజు పేల్చడానికి నేను ట్రై చేశాను అలా జరిగిందని చెప్పేసి ఒక షార్ట్కట్ ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటుంది. అయితే ఏంటంటే ఈ డైలీ వీడియోస్ ఆపేయడం వల్ల ఏంటంటే షాప్లో వర్క్ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వెహికల్స్ వచ్చాయి ఏంది అనేది అయితే కొద్దిగా మిస్ అవుతారు. దాని గురించి అయితే చాలామందికి అయితే అవసరం లేదు. అయితే కొంతమంది మనకి ఫేవరెట్గా ఉన్నారు భయ్య, వాళ్ళు ఏంటంటే డైలీ వీడియో 5 గంటల వరకు వెయిట్ చేసి కానీ అన్నా వీడియోస్ ఏమన్నా చేయట్లేదు, 2 డేస్ నుంచి వీడియోస్ కోసం వెయిటింగ్ నా, అంటే 5 దాకా చూస్తున్నావు వీడియోస్ పెట్టడం లేదన్నా, ఇంకా రాలేదని చెప్పి 5 గంటలకు మెసేజ్ చేస్తారు తప్ప అన్నా నేను పెట్టలేదు నా ఇవాళ వీడియో అని చెప్తే సరే ఓకేలేనా ఏమన్నా అనేసి. అందుకని చెప్పేసి అంటే ఇంకో కొత్తగా అంటే చెప్పాను కదా జనాభాకి అవసరం లేదని అనకూడదు, తప్పు యాక్చువల్గా ఏంటంటే ఆ సైడ్ నుంచి నేనైతే మీరు అర్థం చేసుకుంటారు నేను ఆశిస్తున్నా. ఇది ఈ ఛానల్ కదవే హరిమెక్ పబ్లిక్ రివ్యూలో పెడతాను. హరిమెక్ పేరుకి ఎలాంటి డ్యామేజ్ రాను. పబ్లిక్ రివ్యూలు ఏంటంటే పబ్లిక్ అడిగారు నేను చేశాను, ఇంజిన్ పేల్చమన్నారు పేల్చాను అంతే. ఎందుకు పేల్చా ఇంజిన్ అంటే పబ్లిక్ పేల్చమన్నారు నేను పేల్చా, ఎందుకు దాన్ని అలా కాల్చే బండి అంటే పబ్లిక్ కాల్చమన్నారు నేను కాల్చా, అంతవరకు అంతే. పబ్లిక్ చెప్పాను నేను చేశా,
పబ్లిక్ వచ్చిన కామెంట్స్ని బట్టి నేను చేశాను. అదేవిధంగా అంటే ప్రతి ఒక్కటి పబ్లిక్ అడిగేదాన్ని హరి మీకు పబ్లిక్ రివ్యూ అయితే నేనైతే తీసుకొస్తాను. ఇంకా టోటల్గా దిది భయ మన డైలీ వీడియో 78 మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీగా ఏంటంటే షేర్ చేసాక ట్రై చేయండి. దీంట్లో వచ్చిన యూస్ని బట్టి నెక్స్ట్ రేపు నుంచి డైలీ వీడియో చేయాలా లేదని చెప్తాను. అదేవిధంగా రేపు డైలీ వీడియో కానీ చేస్తే మీకు ఒక గుడ్ న్యూస్ కానీ చెప్తాను, అంటే మీకు తెలుస్తుంది అనుకుంటా, తెలియకపోయినా సరే రేపు డైలీ వీడియోలో నేను కంపల్సరీగా అయితే చెప్తాను. ఓకే, బాయ్ బాయ్.